திருச்சிற்றம்பலம் சிவாய நமஹ. ஓம் நம சிவாய. ஈஸ்வரன் அண்டே ஆராதன சாலாமந்திக்கு இஷ்டம் கதண்டி. சிவாராதன அண்டே చాలా బాగుంటుందండి. శివారాధన మనం సోమవారం ఆరాధన చేస్తూ ఉంటాం, కార్తీక మాసం ఆరాధన చేస్తూ ఉంటాం, శివరాత్రి ఆరాధన చేస్తూ ఉంటాం. అలాగే ఆరుద్ర నక్షత్ర ఆరాధన కూడా చాలా విశేషమండి, చాలా బహువిశేషం, ఇంతంత అని చెప్పడానికి వెళ్ళలేదు. అంతేకాకుండానండి, ఇవాళ మీకు గొప్ప ఆరాధన చెప్పాలండి. ఏమిటని అడుగుతారా? చెబుతాను, వినిపించుకోండి సావధానంగా. ఒకసారి నా వెనకాల చూడండి, నందీశ్వరుడు, అదిగో ఈశ్వరుడు ఎదురుబదురుగా ఉన్నారు కదా. నందీశ్వరుడికి ఈశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం చేస్తారండి, దాన్ని ప్రదోషకాల ఆరాధన అంటారు. ఏమన్నా అర్థమవుతున్న విషయాన్ని మీకు? ప్రదోషకాల ఆరాధన మాసానికి 2 సార్లు వస్తుంది. ఎప్పుడు? పౌర్ణమి ముందు వచ్చినటువంటి త్రయోదశ తిథి నిన్నీ, అమావాస్య ముందు వచ్చినటువంటి త్రయోదశ తిథి నిన్నీ. సాయంత్రం అనుకుంటారు ప్రదోషం, అంటే సాయంత్రానికి ఆ త్రయోదశ తిథి ఉండాలి. ఏమిటి అర్థమవుతున్న విషయం? అది లెక్క. ఆ రోజున ఏం చేస్తారంటేను, ఉపవాసం ఉండేవాళ్ళు, శరీరం సహకరించేవాళ్ళు ఉపవాసాలు ఉంటారు అనుకోండి. ఉపవాసం లేకపోయినా కూడా ఈ ప్రదోషకాల ఆరాధన చేస్తూ ఉంటారు. తమిళనాడు పెడతానండి ఈ ప్రదోషకాల ఆరాధన చూడటానికి. తండోపతండాలుగా జనం వస్తారండి. అసలు ఎంత గొప్ప ఆరాధన అంటే అంత గొప్ప ఆరాధన. దక్షిణాదిలో మన తెలుగునాట మాత్రం ఈ ఆరాధన చాలా వరకు తగ్గిపోయిందన్నమాట. లేదు, ఎక్కడో అరాకొర ఉంది, అసలంటూ లేదంటూ లేకపోలేదు, ఉంది కానీ ఉండవలసినంత లేదని చెబుతున్నాను. కానీ మన దక్షిణాది వారిలో మనం కూడా, తెలుగు వాళ్ళని కూడా ఉన్నాం కదండి, మనకేం తక్కువండి, మనకి ఆరాధన దక్కాలి కదా. అది ఈ ఆగమం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మన తెలుగునాడు చూద్దామంటే కష్టమే, కష్టమే. ఎలాగా మరి ఈ వైభవాన్ని ఎలా దక్కించుకోవాలి, ఈ మహిమను మనం ఎలా చేజిక్కించుకోవాలంటే ఇంకెవరిళ్ళలో వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సందేహం, ఈశ్వరుడు ఉండొచ్చా, నందీశ్వరుడు ఉండొచ్చా అంటారు. మీ మనసుకు నచ్చితే ఉంచుకోండి, మనసుకు నచ్చకపోతే ఉంచుకోకండి. కొంతమంది ఏమంటారంటే ఉండకూడదు అంటారు, కొంతమంది ఉండొచ్చు అంటారు. మీ మనసుకు ఎలా నచ్చితే అలా చేయండి. నాదేంటే పండిత పూజ కాదు, పామర పూజ కదండి. మరి పామరుని కనుక నేను ఉంచుకోండి, తప్పులేదని చెబుతాను. మీ మనసుకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అది మాత్రం మీ పెద్దవాళ్ళని అడిగి మీ మనసుకు నచ్చుకుని మీరు చేసుకోండి. ఒకసారి పెట్టాక మాత్రం తీయకండి. అది పెట్టడానికి ఆలోచించుకోవచ్చు కానీ కానీ పెట్టిన తర్వాత మాత్రం తీసేయకూడదు, తప్పది. ఇది నా మనోభావన స్మి, నా మనోభావన మీద నేను చెప్తాను. అయితే ప్రదోషకాల ఆరాధన మాత్రం చాలా గొప్పదండి. ఒకసారి మీ సెల్ ఫోన్ తీసి ముందు కొట్టండి, చెప్తాను నేను. ప్రదోషకాల ఆరాధన అని చెప్పి కొట్టండి, అందులో వస్తుంది. నందీశ్వరుడికి ఈశ్వరుడికి ఏకకాలంలో చేస్తారు. అంటే ప్రదోషకాల సమయం ఎప్పుడని అడుగుతారమో, సాయంత్రం 4:30 గంటల నుంచి ఆ సాయంత్రం 6:30 గంటల వరకు, అంటే 2 గంటల పాటు నిబిడి అన్నమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. దీనివల్ల ఏమిటి అని అడుగుతారేమో, ఎవరికైతే నవగ్రహ దోషని అనుభవిస్తున్నారో, పీడని అనుభవిస్తున్నారో, వాళ్ళ జాతకంలో ఉండేటటువంటి నవగ్రహ దోష పీడ ఉపశమనాన్ని ఇస్తుందన్నమాట, నివారణ జరుగుతుందన్నమాట. చాలా విశేషం. ముందు నందీశ్వరుడికి అభిషేకం చేయాలి, తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఏకకాలంలో 16 ఉపచార పూజలు పెట్టుకోవాలి. ఈ విధానం చాలా గొప్పది. ముందు మీరు అవగాహన తెచ్చుకొని చెప్తాను, ఈ ప్రదోషకాల ఆరాధన అనేది ఇంత గొప్పది అంతే కదండి. ఇంట్లో లక్ష్మిని తాండవింప చేస్తుంది, దారిద్ర్యాన్ని పోగొడుతుంది అన్నమాట. వారు అనుకున్న సంకల్పాలన్నీ కూడా ముందుకు నెరవేరుతూ ఉంటాయి. ప్రదోషకాలు, ఈశ్వరుడు మన కన్న తండ్రి కదండి, ప్రతి బిడ్డకి కన్న తండ్రి తన ఇంట్లో ఉండాలనే కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడు మన ఇంట్లో ఉండడంలో తప్పే ఉంది, ఆయన పంచన మనం ఉండాలి, కానీ మన పంచన ఆయన ఉండకూడదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఇంత శివలింగం కొనుక్కోండి, ఏమన్నా అర్థమవుతుంది, ఇంత నంది కొనుక్కోండి, పెట్టుకోండి, పూజామందిరంలో పెట్టుకుని హాయిగా చేసుకోండి. ఏమంటారమో, ఇప్పుడు మనకిక్కడ మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రదోషకాల ఆరాధన అంత ఉవ్వెత్తున జరిగేటటువంటి విధానము ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడో ఉంది, అరాకొరాగా నడుస్తుంది, లేదని అనట్లే. కానీ అందరికీ అన్ని రకాలుగానూ సౌలభ్యాలుగాను ఈ ప్రదోషకాల ఆరాధన జరగడం అంటే కష్టమే. ఎందుకు దూరం అయిపోవాలి కదా? కాబట్టి నవగ్రహ దోష పీడ అనేది ప్రతివారి జాతక చక్రంలోని ఏదో విధంగా ఎక్కడో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. అంటే ఆ రోజున ఏమవుతుందంటే, నందీశ్వరుడికి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత నందీశ్వరునికి ఈశ్వరునికి కూడా 8 శతనామావళి చేసుకుని, పార్వతీదేవి కూడా 8 శతనామావళి చేసుకుని నివేదన పెట్టుకుంటారు. తోచింది ఏదో ఒకటి. ఉపవాసం ఉన్నవాళ్ళైతే ఆ రోజున సాయంత్రం వండుకునేటువంటి
అన్న పదార్థాలన్నీ పెట్టుకుంటారు, లేదో బెల్లం ముక్క పంచదారో పట్టిక బెల్లమో పండో ఫలమో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు ఎవరు ఒప్పిక వాడికి. ఆ తర్వాత చక్కగా భోజనం చేస్తారు. ఎవడైనా నాబోటి వాడు గుమ్మల్లో వస్తే కొంచెం విసిరేసి భోజనం పెడతారు. అది మన ఓపిక కోసమే, మనం ఓపుకుంటే ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు, అయితే మనమే భోజనం చేసుకోవచ్చు. ఒకవేళ ఓపిక లేకపోయినా మనం మధ్యాహ్నం భోజనం చేస్తేనే చేసుకోవచ్చు, తప్పలేదు. గోధూళి వేళ చూడండి, సాయంత్రం గోధూళి పెడుతున్నప్పుడు, ఆవులు పెడుతున్నప్పుడు, ఆవులు గిట్టల నుంచి రేగుతున్న మట్టి అది శరీరానికి తగిలితే ఆయుర్దాయాన్ని పెంచుతుంది, దారిద్ర్యాన్ని పోగొడుతుంది అని చెప్పి పెద్దవాళ్ళ పేరు. ఎవరి నమ్మకాలు వాళ్ళు, వాళ్ళ నమ్మకాలు పడవి. పెద్దవాళ్ళు మనకు చెప్పిన బాటే బాట ఏమంటారు. ఇప్పుడు అక్కడ గోవులు తిరుగుతున్నాయి, అక్కడ మనం అక్కడ గోవులు చూస్తూ కూర్చున్నాం, లేదు వేరే విషయం కానీ ఇంట్లో చేసుకోండి, తప్పేముంది ఇంట్లో చేసుకోండి, అది విషయం. సరే, ముందు ఏం చేస్తారంటే మీరు సెల్ ఫోన్ తీసి కొట్టి ప్రదోషకాల ఆరాధన అని చెప్పి కొట్టండి, ముందు అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఈ పూజా పునస్కారాలు ఎలా చేసుకోవాలి మీకు అన్నీ చెబుతాను. ఆ సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత నంది కొమ్మున మధ్య నుంచి నందిని ముట్టుకోకుండా, నందీశ్వరుని ముట్టుకోకుండా, నంది కొమ్మున మధ్య నుంచి కనుక ఈశ్వరుని చూసినట్లయితే వాళ్ళకి వాళ్ళ జాతరలో ఉండేటువంటి నవగ్రహ దోష పీడ నివారణ అవుతుందని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. ఆ సాయంత్రం నంది కొమ్ముల మధ్యన శివగామి నటరాజస్వామి వారు నాట్యం ఆడతారట. నటరాజస్వామి పాదాల కింద నవగ్రహాది దేవతలు ఉంటారట. ఆ క్షణాన్ని ఎవరైతే ఈ ప్రదోషకాల ఆరాధన చేసి లేదా చూసి లేదా కనీసం ఆ సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో నందీశ్వరుని ముట్టుకోకుండా నంది యొక్క పృష్ఠభాగం నుంచి నంది కొమ్ముల మధ్య నుంచి ఈశ్వరుని చూసినట్టయితే ఎవరెవరికైతే వాళ్ళ జాతకంలో నవగ్రహ దోష పీడను అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నవగ్రహ దోష పీడ నివారణ అయ్యి వాళ్ళందరికీ ఉపశమనం కలిగి వాళ్ళందరూ తెలుపును పడతారని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. మరి ఇలాంటి చక్కని ఆరాధన మనకొద్దా, మనం ఎందుకు దూరం చేసుకోవాలి ఏమంటారు. కాబట్టి ప్రదోషకాల ఆరాధన మీద అవగాహన పెంచుకోండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ధరించండి. అసలు ఆ పూజా విధానం అంతా ఏమిటో ఎలా చేసుకుంటారో మీకు అన్నీ ఆనక చెబుతాను. సరేనా, మరి ఉంటాను. మరి తిరుచిత్రంబలం శివాయ నమః. ఓం నమ శివాయ.